హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఎవరైతే నేను పొడవు పెరగనేమో, పొట్టిగానే ఉంటానేమో అని బాధపడుతున్నట్లయితే ఈ వీడియో వాళ్ళ కోసమే. ఇంకా చాలామందికి 20 సంవత్సరాల పైన హైట్ పెరుగుతారో లేదా అని చాలా సందేహాలు ఉంటాయి. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని కూడా తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనలో చాలామంది హైట్ అనేది వంశపారంపర్యంగా వస్తుందా అంటే మన పేరెంట్స్ లేదా మన గ్రాండ్ పేరెంట్స్ పొట్టిగా ఉంటే మీరు కూడా పొట్టిగా ఉంటారేమో అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే మన హైట్ అనేది పిట్యూటరీ గ్రంథి స్రవించే గ్రోత్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ హార్మోన్ స్రవిస్తే హైట్ పెరుగుతారు, స్రవించకపోతే పొట్టిగా ఉంటారు. సో యువర్ గ్రోత్ ఈజ్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్మోన్. చాలామంది ఏంటంటే 15 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ మధ్యలో హైట్ పెరుగుతారు. ఎందుకంటే దీనిని టీనేజ్ అంటారు. ఈ టీనేజ్లో మాత్రమే హైట్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గ్రోత్ హార్మోన్ అనేది 18 ఇయర్స్ వరకు ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. ఈ ఏజ్లో ఈ హార్మోన్ రిలీజ్ అవ్వాలి అంటే ఈ స్టెప్స్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి. స్టెప్ నంబర్ 1, ఫిజికల్ ఎక్సర్సైజ్, సైక్లింగ్. సైకిల్ తొక్కడం వలన బాడీ స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ వర్టికల్ హ్యాంగింగ్. ఇలా వేలాడడం ద్వారా మన వెన్నెముక మధ్యలో ఉన్న డిస్క్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్కిప్పింగ్. స్కిప్పింగ్ చేయడం వలన మన బాడీలో ఉన్న పార్ట్స్ సాగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాలీబాల్. ఈ గేమ్ అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు. ఈ గేమ్ ఆడడం ద్వారా కూడా మన బాడీ పార్ట్స్ చాలా స్ట్రెచ్ అవుతాయి. అండ్ యోగా. యోగా చేయడం ద్వారా మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఈ యోగాలో చూపించినటువంటి ఆసనాలు కనుక మీరు వేసినట్లయితే బాడీ పార్ట్స్ అనేవి స్ట్రెస్ అవుతాయి. స్టెప్ నంబర్ 2, హెల్దీ డైట్. అంటే పాలు, గుడ్లు, సోయాబీన్స్, తాజా ఆకుకూరలు, ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ మొదలగు మంచి హెల్దీ డైట్ ఫాలో అవడం ద్వారా మన బాడీలో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అండ్ బాగా అలసిపోయినప్పుడు రిలీజ్ అవుతుంది. సో మీరు ఆడే గేమ్స్ కావచ్చు, వేసే ఆసనాలు కావచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ మ్యాక్సిమం 3 మంత్స్ కనుక చేసినట్లయితే మీ గ్రోత్ ఖచ్చితంగా అయితే పెరుగుతుంది. ఇకపోతే చాలామందికి 20 సంవత్సరాల పైన హైట్ పెరుగుతారా లేదా అనే డౌట్ ఖచ్చితంగా వచ్చుంటుంది. ఇక కొన్ని వీడియోస్లో అయితే ఇవి చేయండి, అవి చేయండి, ఏ ఏజ్లో అయినా సరే 1 వీక్లో హైట్ పెరుగుతారు అని చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు. అవన్నీ మీరు నమ్మకండి. ఎందుకంటే ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత బోన్స్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఇక ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత హైట్ పెరగడం అనేది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవ్వలేదు. సో ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత హైట్ పెరగడం అనేది ఫేక్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.